పరిపాలనలో ఎక్కడైనా అవినీతి ఉందా? మోడీ గారు తల్లిని కూడా వారింట్లో పెట్టుకోకుండా తల్లిని వేరే ఇంట్లో పెట్టి అద్దింట్లో ఆవిడకి ఆరోగ్యం బాగోలేకపోతే ఆవిడని ఆటో రిక్షాలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుంటున్నాడు. ఒక ప్రధానమంత్రి తన తల్లిని ప్రైవేట్ హాస్పిటల్లో కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో పంపిస్తున్న ఏకైక ప్రధాని భారతదేశంలో నరేంద్ర మోడీ మాత్రమే. ఇది ప్రపంచ దేశాల్లో పడుతున్నా అంటే అవినీతి లేని పరిపాలన ఇచ్చేటువంటి ఏకైక ప్రధాని మన మోడీ గారు. ఆ విధంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా, నవరత్నాలు కాదు, నరేంద్ర మోడీ 100 రత్నాలు ఇస్తున్నాడు. నరేంద్ర మోడీ 100 రత్నాలు ఇస్తున్నాడు. మీరు నవరత్నాల పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారు. నవరత్నాల పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి పరిపాలన తీసుకొస్తున్నారు. నవరత్నాల పేరుతో ఎక్కడ కూడా రోడ్లు వేసే పరిస్థితి దౌర్భాగ్య స్థితిలో ఉంది ఇవాళ. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఈ కుటుంబ పరిపాలనకి ధర్మగీతం పాడాలి మనం. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో అనేకమైన చోట్ల కుటుంబ పరిపాలన ఉంది. ఈవేళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కుటుంబ పరిపాలన తీసుకొచ్చింది. వాళ్ళతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, కేసీఆర్ గారు అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ మేనల్లుడు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ కుటుంబ రాజకీయం, దేవగౌడ ఇద్దరు కొడుకులు వాళ్ళ మనవాళ్ళు. అలానే మెడ్రాస్ లో స్టాలిన్ కాదు, వాళ్ళ అబ్బాయి. ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో కుటుంబ పరిపాలన తీసుకొచ్చారు, అవినీతికరమైన పరిపాలన తీసుకొచ్చారు. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా భారతదేశానికి ఒక బ్రహ్మచారిని, ఒక బడిపంతుల కుమారుణ్ణి, వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేసిన ఘనత కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఒక ఛాయమైనటువంటి వ్యక్తి యొక్క కుమారుణ్ణి, కుటుంబాన్ని త్యజించినటువంటి వ్యక్తిని ఈవేళ భారతదేశానికి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి మోడీ గారిని, భారతదేశానికి ప్రధానమంత్రిని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీరందరూ కుటుంబ రాజకీయాలు, వాజ్పేయి గారు ఉండగా అద్భుతమైన మేధావి అబ్దుల్ కలాంని భారతదేశానికి రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ విధంగా నేను చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలకి, భారతీయ జనతా పార్టీ రాజకీయాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈవేళ భారతదేశంలో కాబట్టి రోడ్లు వేయని వాళ్ళు భ్రాంతి, నేను అమ్మా అక్కలారా అని పెద్ద కోత కూసేవాడు. ఆ కోత ఎక్కడ కనబడేదండి? ఈ మైక్ లోకి. మా మైక్ అంత పవర్ లేదు, ఆయన మైక్ చాలా పవర్ ఉంది. అమ్మలారా అని అక్కలారా అందరు కూడా మేము భ్రాంతి మీకు పూర్తిగా మార్పిచ్చేస్తా ఉన్నారు. పూర్తిగా మార్పించడం మనకు దేవుడు, అవేవో కొత్త కొత్త పేర్లు, 420, 720 లాంటి పేర్లు అన్ని పెట్టి వాటికి మనకు అమ్ముతున్నారు. ఇవాళ బ్రాండ్లు లేకుండా అయిపోయినాయి. రేటు పెంచేశారు, వాళ్లే తయారు చేస్తున్నారు, వాళ్లే అమ్మేస్తారు. నేను ఇందాక చెప్పాను, అమ్మలాగి దగ్గర ఏటీఎంఓ పేటీఎంఓ ఉంది, బొప్పాస్కాయ అమ్మే దగ్గర ఏటీఎంఓ పేటీఎంఓ ఉంది, కానీ బ్రాంతి షాప్లో మాత్రం లేదు. ఆ డబ్బు సగం వెనక్కి వెళ్ళిపోతుంది, వాళ్ళింటికి వెళ్ళిపోతుంది. వాళ్ళే తయారు చేస్తున్నారు, వాళ్ళే పట్టుకుపోతున్నారు ఆ డబ్బు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీటికి అన్నింటికి చర్మగీతం పాడాలంటే ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి తీరవలసిందే. 24లో ఇన్ని కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఓటేస్తారా? అప్పులు చేసే వాళ్ళకి ఓటేస్తారా? అవినీతి పనులు ఓటేస్తారా? ఆయన బిడ్డల ముఖ్యమంత్రులు అవ్వాలన్నప్పటికీ ఓటేస్తారా? మీరు ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.
యూపీలో మరల మన అధికారంలోకి వచ్చింది ఒక బ్రహ్మచారి అయిన ఒక సాధు యోగి గారు యోగి గారు ఆయన చూస్తే అందరికీ దడ దడ రౌడీ షెడ్యూల్ అందరినీ కూడా లోపల పాల్చేస్తున్నాడు లోపల పాడే వస్తున్నాడు ఇప్పుడు ప్రభుత్వాల కంటే ఎవరికి భయం లేదు భక్తి లేదు రోజు ఆడవాళ్ళ మీద రకరకాల దుశ్చర్యలు దొంగతనాలు విపరీతంగా పెరిగిపోవడం ఎవడ వీళ్ళంటే భయం లేనటువంటి పరిస్థితి ప్రభుత్వ ముఖ్యమంత్రులు అంటే భయం లేనటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలు అయితే మీ టెక్కల్లో అయితే ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే రోజు గ్రానేడ్ కోసం దెబ్బలాడుకోవడమే రోజు గ్రానేడ్ కోసం దెబ్బలాడుకోవడం తవ్వేసుకోవడం అమ్మేసుకోవడం ఓట్లు కొనేస్తానన్నారు బాబుదా మనకి డబ్బులు ఇవ్వడం బాగా తీసుకోవాలి డబ్బు ఆడదు కాదు కదా బాగా పలిసిపోయి ఉన్నాం కేకతో ఒకళ్ళ మీద ఒకళ్ళు రారా నువ్వు రారా నేను రారా అని ఘర్షణ ఏంటండి రాజకీయాల్లో కోడి గారు ఎప్పుడన్నా అలా మాట్లాడతారా మా ముఖ్యమంత్రులు ఎప్పుడన్నా అలా మాట్లాడతారా మీరు ఆలోచించండి ఆంధ్ర రాష్ట్రం అద్భుతమైనటువంటి రాష్ట్రం మీ శ్రీకాకుళంలో ఒక 100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఇవాళ ఉంది ఎక్కడా ఒక బెర్త్ లేదు ఇక్కడ ఎక్కడా ఒక పోర్ట్ లేదు ఎంతో మంది ఇక్కడి నుంచి వలస వెళ్లిపోయారు 1972 లో వంశధార కట్టారు ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు నేను వెళ్లి మొన్న చూస్తే దానికి కొత్తగా వచ్చిన రెవెన్యూ మంత్రి ఇప్పుడు చెప్తున్నాడు మేము కడతామని మేము 50,000 కోట్లతో పోలవరాన్ని కంప్లీట్ చేస్తున్నాం 200 కోట్లతో వంశధార కంప్లీట్ చేయలేరండి రోజు అడ్వర్టైజ్మెంట్ రోజు కేకలు కోతలు కానీ వీళ్ళు చేసే పని వంశధార కంప్లీట్ చేయాలి తోటపల్లికి పిల్లకాలవలు తీరు మా జిల్లా వస్తే మీరు కాటన్ గారు ఎప్పుడో ఎన్ని పిల్లకాలవలు తీశాడో మీకు తెలియదు ప్రతి ఊరికి పిల్లకాలవ ఇక్కడ తోటపల్లికి ఇంకా కూడా పిల్లకాలవలు తీయలేదు అది ఎప్పుడో కృష్ణమూర్తి నాయకు కట్టింది ఈ విధంగా మనం గమనిస్తే వీళ్ళు చేసే పనులు ఏ పనులు కూడా చేయరు మరలా రెండోసారి ఏ విధంగా అధికారంలోకి రావాలి మరలా ఏం స్కీములు పెట్టాలి ఏం స్కామ్లు చేయాలి ఎంత డబ్బు సంపాదించాలి ఇదే ధోరణితో ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది దీన్ని పరిష్కరించే పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా రోడ్లేస్తే అన్ని గుంతలే నేషనల్ హైవే ఎలాగే వస్తున్నారండి మోడీ గారు నితిన్ గడ్కరీ గారు మీరు ఒక రోడ్ వేయగలుగుతున్నారా ఆ రోడ్లు గోతులు పడిపోతుంటే నా చిన్నప్పుడు గ్యాంగ్ కూలీస్ అని ఉండేవారు వాళ్ళకు తోట డబ్బ చిన్న కంకర ఇచ్చేవారు అది ఆ చిన్న కంకర చిన్న గోయి ఉండగానే అతను శుభ్రం చేసి అందులో కంకరేసి పైన చిప్పేసి పైనతో ఆడేసేవాడు అలా ఆగిపోయింది ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ పోయారండి వాళ్ళందరినీ తీసేశారు ఒకేసారి పెద్ద గోతులు పడిపోతే ఒక 2,000 కోట్లతో మెయింటెనెన్స్ వర్క్ అని అవినీతి చేయొచ్చని ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు రోడ్లు వేసే పరిస్థితి లేదు దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఐటీఐ చదివిన పిల్లలకి పాలిటెక్నిక్ చదివిన పిల్లలకి వాళ్ళందరూ కూడా ఈ రోడ్లు మెయింటెనెన్స్ భారతీయ జనతా పార్టీ అప్పచెప్తుందని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా లక్షల మంది ఉద్యోగాలు కావాల్సిన్నారు ఇవాళ వాళ్ళకి ఎవ్వరికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు మోడీ గారు 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారంటున్నాడు ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరినీ కూడా యుద్ధం చేయండి 4 సంవత్సరాలు మీరందరు కూడా 4 సంవత్సరాల తర్వాత రిటైర్ అవ్వండి మీకు ప్యాకేజ్ ఇస్తానని ఇవాళ ప్రకటించాడు దమ్ము ఉందండి ముఖ్యమంత్రికి ఉద్యోగాలు ఇస్తే దమ్ము టీచర్స్కి ఉద్యోగాలు ఇస్తున్నాడా ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు కంప్లీట్ చేస్తున్నాడా ఎక్కడ కంప్లీట్ చేసే పరిస్థితి లేదు కానిస్టేబుల్కి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ఈ విధంగా రాష్ట్రంలో ఈవేళ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు మేమొస్తే ఉద్యోగాలు తీసుకొస్తాం మేమొస్తే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాం ఈ ఈ టెక్కల్లో తవ్వేసుకున్న గనులన్నీ కూడా ప్రభుత్వపరం చేస్తాం ఒంగోలులో తవ్వే గనులన్నీ కూడా ప్రభుత్వపరం చేస్తాం ఇసుకని తక్కువ రేటుకి అమ్ముతాం ఇసుకని లారీ 4,000 రూపాయలకే మీకు 2 యూనిట్స్ లారీని మీ ఇంటికి 4,000 రూపాయలకే సప్లై చేస్తాం ఈవేళ
ఇసుకను మేసుకుంటున్నారు, మట్టిని మేసుకుంటున్నారు, గ్రానైట్ నమ్మేస్తారు, కంకర నమ్మేస్తారు, గ్రావెల్ నమ్మేస్తారు, గ్రామాల్లో మట్టిని అమ్మేసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి వీళ్ళకి. ఈ విధమైనటువంటి పరిపాలకు మనం ఓట్లేస్తున్నాం. ఇస్తే జగన్, లేకపోతే ఇంకొక ఆయన. ఇస్తే జగన్ మోడీని చేస్తుంటే ఏమయ్యా ఓటేటంటే, మీరు ఇంకా మా గ్రామాల్లో బాగా ఎక్కువ మంది రావాలండి, గ్రామాల్లో ఎక్కువ మంది రావాలండి, మీరు ఓట్లేస్తే గ్రామాల్లో అందరూ వస్తారు. మోడీకి ఓటు వేయండి, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి,